इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशन सिद्दीपेट एन ऑनलाइन एंड ऑफलाइन कोचिंग सेंटर फॉर नवोदय एंड सैनिक एंट्रेंस एग्जामिनेशन वी आल्सो ऑफर्स मैथ्स एंड साइंस फाउंडेशन फ्रॉम क्लास टू टू क्लास सिक्स। गुड मॉर्निंग चिल्ड्रन, वेलकम टू इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशन। वी कंप्लीटेड मैथ्स क्लास 66 मैथ्स क्लास वी कंप्लीटेड नाउ वी आर एट 67 मैथ्स क्लास and 36 maths concept. This 36 maths concept is what fractions. In these fractions also we completed 23 models. Now we are at what 24 model. Model number 24, that is what percentage to fraction. Percentage to fraction. For example here, for example percentage is given. So 25% is given. Then 25% means what? That means what we should write in terms of fractions. When we are going to write in terms of fractions, just we will do is, in the percentage of what, that means what in the place of percentage. Percentage place lo em cheyali ante 1 by 100 cheyali. Percentage ante enti 100 ki entha ani ardham. 25% ante em annatu 100 lo 25 parts ani ardham. Kabatti 25 into 1 entha 25 by 100. So 5 5 ja 25 5 2 ja next one 5 1 ja 5 4 ja is equal to what 1 by 4. Fraction is how much? 1 by 4. Now let me take what 75% is equal to how much. That means what how much means we should convert into fraction. So 75% means 75 into 1 by 100 means what? 75 into 1, 75 డివైడెడ్ బై 100. అర్థమవుతుందా? పర్సంటేజ్ ప్లేస్లో 1 by 100 వేయాలి. ఎప్పుడు? ఫ్రాక్షన్లోకి మార్చమన్నప్పుడు. సో నా 25 3 జా 75 25 4 జా 100, ఐ గాట్ యాజ్ వాట్ 3 by 4. ఎంత వచ్చింది మనకు? 3 by 4. 75% అంటే అర్థమైంది 3 by 4. ఇట్లా మనము పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ లాగా మార్చమంటే డివైడెడ్ బై 100 చేస్తే సరిపోతుంది, లేదా ఇంటూ 1 by 100 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్. ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్, సో 1 by 2 ఈజ్ గివెన్. ఈజ్ ఆస్క్డ్ టు కన్వర్ట్ దిస్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్. వెన్ ఎవర్ ఈజ్ ఆస్క్డ్ టు వాట్ కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్, జస్ట్ మల్టిప్లైడ్ విత్ 100. పర్సంటేజ్లకి కన్వర్ట్ చేయమంటే 100 కి ఎంత అని అర్థం. ఓకేనా? సో 100 భాగాల్లో ఎన్ని పార్ట్స్ అని అర్థం. సో దట్స్ వై కన్వర్ట్ చేయాలి అని అంటే ఎట్లా కన్వర్ట్ చేస్తాం? హాఫ్ ఇంటూ 100 కాబట్టి 100 into 1 ఈజ్ ఈక్వల్ టు వాట్ 100 డివైడెడ్ బై వాట్ 2. సో 2 1 జా 2 5 జా 50 జా ఈజ్ ఈక్వల్ టు వాట్ 50. ఏంటిది అది? 50 అనేది ఏంటిది అది? ఏంటిదిరా 50 అనేది? పర్సంటేజ్. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ 50 వీ కెన్ రైట్ వాట్ పర్సంటేజ్ సింబల్ ఆల్సో. పర్సంటేజ్ సింబల్ ఆల్సో. నెక్స్ట్ వన్ లెట్ వి టేక్ వాట్ 3 by 4. కన్వర్ట్ 3 by 4 ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్. ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ వాట్ వీ విల్ డూ వెన్ ఈజ్ ఆస్క్ టు కన్వర్ట్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, జస్ట్ మల్టిప్లైడ్ విత్ 100. సో 4 1 జా 4 2 జా 8, ఎంత 2 ఉంటుంది 20, 4 5 జా 20, 3 25 జా 75 75%. 75% 3 by 4 ఈజ్ ఈక్వల్ టు వాట్? 75%. 75% ఈజ్ ఈక్వల్ టు వాట్? 3 by 4. అంటే పర్సంటేజ్ ఇచ్చి ఫ్రాక్షన్ లాగా మార్చమంటే డివైడెడ్ బై 100. ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్ లాగా మార్చమంటే ఇంటూ 100. ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్ లాగా మార్చమంటే ఏం చేయాలి? ఇంటూ 100. సో ఈ రెండు మోడల్స్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ వీ విల్ గో టు వాట్ అనదర్ మోడల్. సో నెక్స్ట్ మోడల్, మోడల్ నెంబర్ 26 ఈజ్ A man spent one fourth part on hospital charges or for hospital charges. One fourth part. For example, one by fourth part hospital charges. Two by third parts food. Remaining 800 is spent for other expenses. వేరే ఇతర ఎక్స్పెన్సెస్ కోసం 800 పెడుతున్నాడు. ఇప్పుడు ఏమడిగినాడు? ఫైండ్ ఈజ్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఫుడ్. ఫుడ్ మీద ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ లెట్ వి టేక్ యాజ్ వాట్ సొల్యూషన్.
his monthly aidanta okay his monthly income is let his monthly income is equal to what let we take x iskuntunam okay na hospital expenses is equal to what 1/4 means మొత్తం టోటల్ x కదా సో దట్స్ వై x బై 4 1 బై 4th పార్ట్ మీన్స్ వాట్ x బై 4 ఆర్ వి కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్ 1 బై 4 ఆఫ్ x సో ఆఫ్ ప్లేస్ లో ఏం పెట్టాలి ఇప్పుడు గాని ఇంటూ పెట్టాలి సో దట్స్ వై 1 ఇంటూ x x x బై 4 నెక్స్ట్ వన్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఫుడ్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ 2/3 ఆఫ్ x అంటే ఏమన్నట్టు 2/3 ఇంటూ x ఈజ్ ఈక్వల్ వాట్ వీ కెన్ రైట్ 2/3 ఇంటూ x వీ కెన్ రైట్ నెక్స్ట్ వన్ రిమైనింగ్ రిమైనింగ్ అమౌంట్ ఈజ్ వాట్ 800 రూపీస్ 800 So now total income must be equal to the what? Expenses. Total income is how much? X. X is equal to this one. X by 4 plus 2x by 3 plus 800. Okay? So now send x one side. X lani oka vaipu rayandi. X minus x by 4 minus 2x by 3 is equal to what 800 okay na so fractions ni add cheyalanna kuda subtract cheyalanna kuda lcm like fraction lo convert cheyali lcm iskovali so 1 so 1 4 3 1 rasna raikuna okate 4 and 3 are the what consecutive numbers so that's why lcm is nothing but its product so 12 ikkada 12 avalante em cheyali x by 1 undi so paina krinda numerator and denominator is multiplied with 12 x by 4 ఉంది ఇక్కడ 4 ఉంది కాబట్టి 12 కావాలంటే ఏం చేయాలి 3 తో మల్టిప్లై చేయాలి వెనెవర్ వి ఆర్ మల్టిప్లైయింగ్ డినామినేటర్ విత్ 3 న్యూమరేటర్ ఆల్సో మల్టిప్లై సో నెక్స్ట్ వన్ 2x by 3 2x by 3 ఇస్ ఆల్్రెడీ దేర్ సో ఇన్ డినామినేటర్ వాట్ వి హావ్ 3 వి హావ్ సో వాట్ వి షుడ్ గెట్ 12 వి షుడ్ గెట్ 12 రావాలి 12 రావాలంటే దేని తో మల్టిప్లై చేయాలి 4 తోటి వెనెవర్ వి మల్టిప్లైడ్ విత్ 4 హియర్ ఆల్సో వి షుడ్ మల్టిప్లైడ్ విత్ 4 ఇస్ ఈక్వల్ టు వాట్ వి హావ్ 800 we have okay so now x into 12 12x 12x by 12 minus 3 into x 3x by 12 minus 2 for the 8 8x by 12 is equal to what 800 I got what like fractions are the name jali so numerator plus unda plus jali minus unda minus jali 12x minus 3x minus 8x by 12 is equal to what 800 okay so now 12 I am sending this side so I will get what 12x minus 3x minus 8x is equal to what 800 into 12 okay 800 into 12 so 12x minus 3x 12 minus 3 9 9 minus 8 1 so 1x is equal to 12 8 ja 96 so x is equal to what 9600 this is the what his total income monthly income so is it our answer no he is asked what expenses on food me adigaru so 2/3 part of the expenses 2/3 part so food is equal to what 2/3 part and 2x/3 so that's why 2 into 9600 divided by 3 3 1 ja 3 3 ja 3 2 ja 0 0 so 2 0 0 2 2 ja 4 2 3 ja 6 so total 6400 he is what spending on food how much amount he is spending on food total 6400 how much 6400 ardhamainda idi so em ledhu
ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఇచ్చిన వర్డ్ ప్రాబ్లంలో ఇచ్చినవేంటివో ఇక్కడ అన్ని రాశాము. రాసిన తర్వాత వాని ఇన్కమ్ అనేది ఖర్చు పెట్టే అమౌంట్స్కి ఈక్వల్ కావాలి కదా. ఇన్కమ్ అనేది ఖర్చు పెట్టే అమౌంట్స్కి ఈక్వల్ కావాలి, అందుకే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ వేసి చేసినాం. Now see here, 5/6 of an hour, 5/6 of an hour equal to dash minutes. 5/6 of an hour, 5/6 of an hour is equal to dash minutes. Hours ichi nado minutes convert cheyanar. Hours nunchi minutes convert cheyante em cheyali? We know 1 hour is equal to 60 minutes. 1 hour is equal to 60 minutes. So 5/6 of an hour. 5/6 ఆఫ్ ఎన్ అవర్ అంటే 1 అవర్ ఇంకంటే. సో ఆఫ్ ప్లేస్ ఏం పెడతాం మనము, మల్టిప్లై సింబల్ పెట్టాలి, ఆఫ్ 1 అవర్. సో 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ మినో 60 మినిట్స్. ఓకేనా, 6 10 జా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఐ గెట్, 5 ఇంటూ 10 50 మినిట్స్. 5/6 ఆఫ్ ఎన్ అవర్ ఈజ్ నథింగ్ బట్ వాట్, 50 మినిట్స్. 50 మినిట్స్ అర్థమైందా? హవర్ ప్లేస్లో 60 మినిట్స్ పెట్టినాను అంతే. సో 7/5 ఆఫ్ కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ గ్రామ్స్. సో వీ షుడ్ నో వాట్ 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 1000 గ్రామ్స్. ఓకేనా, ఈ విషయం తెలుసు మనకు, 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. సో 7/5 ఆఫ్ 1 కేజీ, 7/5 ఆఫ్ 1 కేజీ అంటే ఏం రాస్తాము, 7/5 ఇంటూ 1 కేజీ అని రాస్తాం. ఓకేనా, సో దట్స్ వై ఐ కెన్ రైట్ వాట్, 7/5 ఇంటూ 1 కేజీ అంటే ఎంత, 1000 గ్రామ్స్. కట్ చేయండి, 5 1 జా 5 2 జా 10 0 0. నౌ 7 2 జా 14 0 0. సో 1400 గ్రామ్స్. 7/5 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్, 1400 గ్రామ్స్. 1400 గ్రామ్స్. ఓకే, నౌ 13/5 ఆఫ్ లీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీ లీటర్స్. వీ నో, వీ షుడ్ నో వాట్, 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్. సో నా 13/5 ఆఫ్ లీటర్స్, 1 లీటర్. సో దీని ఈజ్ ఈక్వల్ టు ఏంటో చెప్పండి, 13/5 ఇంటూ 1000 కదా, 1 లీటర్ ఈజ్ ఈక్వల్ 1000 మిల్లీలీటర్స్. ఓకేనా, 1000 మిల్లీలీటర్స్. సో 5 తో చేయండి, 5 2 జా 10 0 0. 13 2 జా 26. సో 2600 మిల్లీలీటర్స్. ఆన్సర్ ఈజ్ హౌ మచ్, 2600 మిల్లీలీటర్స్. 13/5 ఆఫ్ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు, ఆర్ 13/5 ఆఫ్ లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 2600 మిల్లీలీటర్స్. 5/20 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మేము హాఫ్ హాఫ్ అని పెట్టాం కదా, హాఫ్ లేకున్నా అంతే తీసుకోవాలి. చూద్దాం ఇప్పుడు, 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 1000 మిల్లీగ్రామ్స్. 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ 1000 మిల్లీగ్రామ్స్. హీ గేవ్ అస్ వాట్, 5/20 గ్రామ్స. 5/20 గ్రామ్స్. సో దీని ముందు ఏం చేయొచ్చు నేను చెప్పండి, ఇక్కడ హాఫ్ అనే మెథడ్లో ఇవ్వలేదు నేను. ఓకేనా, హాఫ్ అంటే మీరు మల్టిప్లై సింబల్ పెడతారు. మనకి ఇంకొక విషయం ఏం తెలుసు, రెండు క్వాంటిటీస్ మధ్యన ఏమి సింబల్ లేకపోతే, రెండు క్వాంటిటీస్ మధ్యన ఏం సింబల్ లేకపోతే అప్పుడు ఏం పెట్టుకోవాలి, మల్టిప్లై సింబల్ పెట్టుకోవాలి. ఒక క్వాంటిటీ ఉండి దాని ముందు ఇంకా వేరే క్వాంటిటీ ఏది లేకపోతే దాని ముందు ఏం పెట్టుకోవాలి, ప్లస్ సింబల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లస్ గురించి నేను చెప్పట్లేదు, ఇక్కడ రెండు క్వాంటిటీస్ మధ్య ఏ సింబల్ లేకపోతే ఏం చేయాలి, మల్టిప్లై సింబల్ పెట్టాలి, ఇంటూ గ్రామ్స్. సో గ్రామ్స్ని 1 తో మల్టిప్లై చేసినా కూడా గ్రామ్ ఉంటుంది కదా, అదే ఉంటుంది. సో దట్స్ వై 5/20 ఇంటూ 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీగ్రామ్స్. సో 0 0 గెట్ క్యాన్సల్. సో 2 5 జా 10 50, 5 5 జా 25. సో 250 మిల్లీగ్రామ్స్. 250 మిల్లీగ్రామ్స్. సో ఏం లేదు, ఇక్కడ ఏం చేసినాను, మనకు ఈ విషయాలు ఇవి తెలియాలి, కన్వర్షన్స్ తెలిస్తే, మెజర్మెంట్స్ వస్తాయి ఇవి, ఈ కన్వర్షన్ తెలిస్తే ఈ కన్వర్షన్స్ ప్లేస్ లోపల 1 కిలోగ్రామ్ అని ఇచ్చినప్పుడు 1 కిలోగ్రామ్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 1 అవర్ అని ఇచ్చినప్పుడు 1 అవర్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి అనేది మనకు తెలిస్తే వీ కెన్ ఈజీలీ సబ్స్టిట్యూట్. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 27 కాన్సెప్ట్. ఓకే, నౌ కాపీ ఇట్. నెక్స్ట్ మోడల్, మోడల్ నెంబర్ 28. వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడెడ్, వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడెడ్.
ఒక ఫ్రాక్షన్ ఉందట దాన్ని యాడ్ చేస్తున్నాము టూ వన్ బై టూ ప్లస్ టూ బై త్రీ వన్ బై టూ ప్లస్ టూ బై త్రీకి ఈ ఫ్రాక్షన్ యాడ్ చేస్తున్నాం యాడ్ చేస్తే టు గెట్ ఏం రావాలి నాకు త్రీ హాఫ్ రావాలి త్రీ హాఫ్ వన్ బై టూ త్రీ వన్ బై టూ రావాలి సో ఫ్రాక్షన్ లెట్ యూ టేక్ వాట్ లెట్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎక్స్ ఎక్స్ అనుకుంటున్నాం ఇప్పుడు ఎక్స్కి నేను ఏం చేయాలి ఇది యాడ్ చేయాలి సో ఎక్స్ ప్లస్ వన్ బై టూ ప్లస్ టూ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు వాట్ త్రీ ఆఫ్ త్రీ వన్ బై టూ నా అది ఇంప్రాపర్ లోకి మార్చండి వన్ బై టూ ప్లస్ టూ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ జా సిక్స్ ప్లస్ వన్ టూ త్రీ జా సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ బై టూ ఇది ఎట్లా వేసినాం మనము సో దీన్ని దీన్ని మల్టిప్లై చేయాలి టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ బై టూ సో నా ఎక్స్ ప్లస్ వన్ బై టూ ప్లస్ టూ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ జా సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ బై టూ ఓకేనా ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ అన్ని వన్ సైడ్ పంపించండి ఎక్స్ని వన్ సైడ్ నుంచి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ బై టూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అటు వస్తే ఏమవుతుంది మైనస్ ప్లస్ ఉంది కాబట్టి అటు సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ టూ బై త్రీ సో నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ వన్ సెకండ్ ఐఎమ్ రీ రైటింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ బై టూ మైనస్ వన్ బై టూ మైనస్ వాట్ టూ బై త్రీ సో ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలన్నా సట్రాక్ట్ చేయాలన్నా ఏం చేయాలి లైక్ ఫ్రాక్షన్ లాగా మార్చాలి లైక్ ఫ్రాక్షన్ లాగా మార్చాలంటే డినామినేటర్ సేమ్ రావాలి సేమ్ ఏ నెంబర్ రావాలి డినామినేటరు సేమ్ ఏ నెంబర్ రావాలంటే వాటి ఎల్సిఎం రావాలి సో టూ కామా టూ కామా త్రీ ఎల్సిఎం చేయండి సో టూ వన్ జా త్రీ సో దట్స్ వై టూ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు వాట్ సిక్స్ సిక్స్ అనేది ఎల్సిఎం సో సిక్స్ అనేది ఎల్సిఎం కాబట్టి క్రింద ఎల్సిఎం సిక్స్ రావాలి ఇప్పుడు సెవెన్ బై టూ ఉన్నది ఎల్సిఎం సిక్స్ రావాలి కాబట్టి మల్టిప్లై విత్ త్రీ ఎబవ్ అండ్ బిలో మల్టిప్లై విత్ త్రీ మైనస్ వన్ బై టూ టూ ఉన్నది సిక్స్ రావాలి అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ త్రీ మైనస్ టూ బై త్రీ ఉన్నది డినామినేటర్ సిక్స్ రావాలి సిక్స్ రావాలంటే దీంతో మల్టిప్లై చేయాలి టూతో మల్టిప్లై చేయాలి డినామినేటర్ని టూతో మల్టిప్లై చేసిన వాడు న్యూమరేటర్ కూడా దీంతో మల్టిప్లై చేయాలి టూతో మల్టిప్లై చేయాలి నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ ట్వంటీ వన్ బై సిక్స్ మైనస్ వన్ ఇంటూ త్రీ త్రీ బై టూ త్రీ జా సిక్స్ మైనస్ టూ టూ జా ఫోర్ డివైడెడ్ బై సిక్స్ ఓకేనా దీన్ని ఏమైనా వచ్చినాయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు డినామినేటర్స్ సేమ్ వచ్చినాయి కాబట్టి సేమ్ లైక్ ఫ్రాక్షన్లోకి వచ్చింది కాబట్టి న్యూమరేటర్స్ని సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయండి అడిషన్ ఉంటే అడిషన్ చేయండి ఓకేనా సో నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ మైనస్ త్రీ ట్వంటీ వన్ మైనస్ త్రీ ఎయిటీన్ ఓకే ట్వంటీ వన్ మైనస్ త్రీ ఎయిటీన్ ఎయిటీన్ మైనస్ ఫోర్ ఫోర్టీన్ సో ఫోర్టీన్ బై సిక్స్ ఓకేనా సో ట్వంటీ వన్ మైనస్ త్రీ ఎయిటీన్ ఎయిటీన్ మైనస్ ఫోర్ ఫోర్టీన్ బై సిక్స్ సో ఫోర్టీన్ బై సిక్స్ వచ్చింది దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫార్ములాకి మార్చొచ్చు కదా రెండు ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి టూ తోటి కట్ అవుతుంది సో టూ త్రీ జా టూ సెవెన్ జా నా సెవెన్ అండ్ త్రీ ఆర్ కట్ విత్ ఎనీ టేబుల్ ఎనీ సేమ్ టేబుల్ నో సో దట్స్ వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సెవెన్ బై త్రీ దట్ మీన్స్ ఫర్ దిస్ ఫ్రాక్షన్ వీ షుడ్ యాడ్ టు గెట్ త్రీ వన్ బై టూ దిస్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడ్ టు దిస్ వన్ టు గెట్ త్రీ వన్ బై టూ అర్థమైందా ఏ ఫ్రాక్షన్ అయితే యాడ్ చేయాలనో దాన్ని ఎక్స్ అనుకొని ఈ ఫ్రాక్షన్కి యాడ్ చేసినాను ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక ఇది ఒక్కటి రాసిరు అని అంటే మీకు ఈ ప్రాసెస్ అంతా తెలుసు యూనో రిమైనింగ్ ఆల్ రిమైనింగ్ వాట్ టోటల్ ప్రాసెస్ సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడెడ్ టు వన్ బై టూ ప్లస్ టూ బై త్రీ టు గెట్ త్రీ వన్ బై టూ ఓకే నెక్స్ట్ మోడల్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో ట్వంటీ ఎయిట్లో సెకండ్ సబ్ మోడల్ సెకండ్ సబ్ మోడల్ చూడండి ఇక్కడ ఏమిచ్చారు వాట్ ఫ్రాక్షన్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ వన్ టు గెట్ దట్ వన్ సబ్ట్రాక్ట్ చేయాలి వాట్ ఫ్రాక్షన్ అన్నప్పుడు లెట్ ఈ ఫ్రాక్షన్ ఈజ్ వాట్ లెట్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దీని ఎక్స్ అనుకున్నాను సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేయాలి ఓకేనా త్రీ బై ఫైవ్ ప్లస్ సెవెన్ బై టూ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి ఏ నెంబర్ని ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఈక్వేషన్ ఎట్లా రాయాలో చూడండి ఎక్స్ మైనస్ త్రీ బై ఫైవ్ ప్లస్ సెవెన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ బై టూ ఈజ్ ఇట్ కరెక్ట్ దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం దేని సబ్ట్రాక్ట్ చేయాలి వాట్ ఫ్రాక్షన్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఈ ఫ్రాక్షన్నే నేను సబ్ట్రాక్ట్ చేయాలి ఈ ఫ్రాక్షన్నే సబ్ట్రాక్ట్ చేయాలి ఇక్కడ సబ్ట్రాక్టెడ్ ఉంది కాబట్టి దీని ముందు మైనస్ వచ్చి చేయడం కాదు ఇంతకుముందు అడిషన్ లా వేయడం కాదు ఓకేనా దానికోసమే ఇది రాసినాను
So, దీని నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి 3/5 + 7/2 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి 3/5 + 7/2 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలంటే ఎట్లా సబ్ట్రాక్ట్ చేయాలో చూడండి So, 3/5 + 7/2 - ఈ ఫ్రాక్షన్ x is equal 1/2 Okay, now 3/5 + 7/2 - x is equal to 1/2 and then 2 + 1 + 1 It is 2 × 1 + 1/2 So 3/5 + 7/2 - x is equal 2 × 1 = 2 + 1 = 3 3/2 Now 3/2 take this side and x send to this side, that side Minus x in what if it will goes to opposite side what will happen sir? Plus 3/5 + 7/2 - ikkada plus in what it was avutundi minus 3/2 is equal to what x okay na ipudu din like fraction lo convert cheyali like fraction lo convert cheyalante em cheyali lcm chesukovali so 2 5 ja 2 1 ja 2 1 ja okay 5 whole got atle vetnanu din ipudu lcm entha avutundi 10 avutundi ikkada 10 raavalante em cheyali cheppandi 3/5 ఉన్నది 10 రావాలంటే 2 తోటి మల్టిప్లై చేయాలి డినామినేటర్ 2 తోటి మల్టిప్లై చేసిన వాడు న్యూమరేటర్ కూడా 2 తోటి మల్టిప్లై చేయాలి ప్లస్ 7/2 సో ఇక్కడ 2 ఉన్నది 10 రావాలంటే 5 తోటి మల్టిప్లై చేయండి డినామినేటర్ ని 5 తోటి మల్టిప్లై చేసిన వాడు న్యూమరేటర్ కూడా 5 తోటి మల్టిప్లై చేయాలి ఇక్కడ ఏముంది 3/2 ఉన్నది ఓకేనా సో డినామినేటర్ 2 ఉంది కాబట్టి 10 రావాలంటే 5 తోటి మల్టిప్లై చేయాలి డినామినేటర్ ని 5 తోటి చేసిన వాడు న్యూమరేటర్ ని కూడా 5 తోటి చేయాలి is equal to x so 3 × 6/10 - 7 × 35/10 - 3 × 15/10 is equal to x denominator lanni same unnadi so same denominator same kabatti ippudu numerator lo em cheyachu addition unte addition cheyali subtraction unte subtraction cheyali x so 6 + 35 = 41 - 15 41 లకి 15 ని సబ్ట్రాక్ట్ చేయండి 41 లకి 15 సో 10 10 + 1 11 11 లకి 11 - 5 6 3 3 - 1 2 26 సో దట్స్ వై 26/10 ఇస్ ఈక్వల్ టు వాట్ x సో దట్స్ వై x ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ 26/10 దిస్ ఇస్ ద వాట్ ఫ్రాక్షన్ వి షుడ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ వన్ టు గెట్ వాట్ 1 1/2 రావాలి అంటే ఈ ఫ్రాక్షన్ నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి ఇక్కడ మనకు మెయిన్ కాన్సెప్ట్ ఈ ప్రాసెస్ అంతా మీరు చేస్తారా చేయడం అంతా మనకు ప్రాబ్లమ్ని వర్డ్ ప్రాబ్లమ్ని ఈక్వేషన్లోనికి మార్చడంలోనే మన నాలెడ్జ్ అంతా ఇమిడి ఉంటుంది ఇక్కడ ఓకేనా ఇక్కడ ఈ ఫ్రమ్ అన్నాడు అంటే దీని నుండి దీన్ని తీసేయాలి ఫ్రమ్ అని ఇవ్వకుండా కూడా సబ్ట్రాక్టెడ్ 3/5 + 7/2 అన్నా కూడా ఇదే సబ్ట్రాక్ట్ చేయాలి వాట్ ఫ్రాక్షన్ ఇస్ సబ్ట్రాక్టెడ్ ఈ ఫ్రాక్షన్ సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 3/5 + 7/2 నుంచి ఈ ఫ్రాక్షన్ సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఇది మైనస్ ఎక్స్ గా తీసుకోవాలని ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు ఈ ప్రాబ్లమ్ని ఈజీగా చేయగలుగుతారు ఓకేనా కాపీ చేసుకోండి సో ఇప్పుడు ఏముంది వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 5/2 టు గెట్ 3/1/2 అట దీనికి ఏదో ఒక ఫ్రాక్షన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుందంట సో లెట్ ద ఫ్రాక్షన్ ఆ ఫ్రాక్షన్ ఏమనుకోండి ఎక్స్ అనుకోండి లెట్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎక్స్ సో ఎక్స్ ఇంటూ 5/2 ఈజ్ ఈక్వల్ టు వాట్ 3/1/7 అంట x into 5/2 అంటే 5x/2 ఇట్లానే ఉంచాలి కీప్ యాజ్ యూజువల్ సో x into 5/2 is equal to 7 × 3 = 21 + 1 = 22/7 నౌ 5/2 ఇస్ సెంట్ టు దట్ సైడ్ 5/2 ను అటు పంపిస్తే ఏమవుతుంది ఇక్కడ మల్టిప్లై సింబల్ ఉంది కాబట్టి డివైడ్ అవుతుంది 22/7 / 5/2 ఓకేనా ఇక్కడ మల్టిప్లైయింగ్ కాబట్టి అటు పంపిస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది So x is equal to what 22/7 multiply netla divide netla jayali multiply symbol is reciprocal. ఒక సార్ చూడండి అది వీడియోలో చిన్న ప్రాబ్లం వచ్చింది ఇక్కడ రాగానే కట్ అయిపోయింది సో x is equal to what 22/7 × 2/5 వచ్చింది కదా ఇవేమైనా కట్ అవుతావా ఏదైనా టేబుల్ తోటి కట్ కావు కాబట్టి రెడీని మల్టిప్లై చేసి ఇక్కడ వేయండి
मल्टीप्लाई अंतना न्यूमरेटर्स मल्टीप्लाई चेयाली डिनोमिनेटर्स डिनोमिनेटर्स मल्टीप्लाई चेयाली मल्टीप्लाई चेसिन तर्वात 44/35 वच्चिंदि इप्पुडु ई 44/35 फ्राक्षन नि 5/2 की मल्टीप्लाई चेसि इदि वस्तुंदि करेक्ट अना लेदा चूद्दाम 5/2 फ्राक्षन एं चेयाली नेनु ई 5/2 फ्राक्षन नि सो 5/2 फ्राक्षन नि 44/35 తోటి మల్టిప్లై చేస్తే ఎంత రావాలి ఇంత రావాలి వస్తారదా చూడండి సో 5 7 35 2 22 42 సో 22/7 వచ్చింది సో 20 మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయండి 7 3 21 సో 21 1 వచ్చింది సో దట్స్ వై ఐ విల్ గెట్ యాస్ వాట్ 3 1/7 3 1/7 సో 3 1/7 3 1/7 వచ్చింది కదా సో దట్స్ వై మనం చేసిన మెథడ్ కరెక్ట్ అని అర్థం ఓకేనా రైట్ నౌ లెట్ మీ గో టు ద వాట్ నెక్స్ట్ మోడల్ సో నౌ కాపీ ఇట్ ఫస్ట్ నెక్స్ట్ మోడల్ చూడండి 28 లో ఫోర్త్ మోడల్ ఇది 28 లో ఫోర్త్ మోడల్ వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి డివైడ్ విత్ 5/2 టు గెట్ 6 ఆఫ్ 3/5 6 3/5 రా అన్నట ये फ्रैक्शन नहीं वो का फ्रैक्शन लेट फ्रैक्शन इज इक्वल टू एक्स दिस शुड बी व्हाट फ्रैक्शन शुड बी डिवाइड विथ सो डिवाइड विथ अनंते देन डिवाइड चेयाली दीन दीन तो डिवाइड चेयाला अंटे एक्स इदि 5/2 रायाला लेदा 5/2 डिवाइडेड बाय एक्स रायाला విత్ అనేది ఉంటదో విత్ అనేది ఇక్కడ రాయాలి అంతే కదా డివైడ్ విత్ కంటే ముందు డివైడ్ విత్ వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి డివైడెడ్ విత్ 5/2 విత్ 5/2 అంటే 5/2 ఇక్కడ రావాలి విత్ 5/2 అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి డివైడెడ్ విత్ 5/2 అంటే 5/2 డివైడ్ సింబల్ తర్వాత రావాలి 5/2 డివైడ్ సింబల్ తర్వాత రాసినాను ఎంత రావాలంట 6 ఆఫ్ 3/5 రావాలంట So x divided by 5/2 is equal 5 6 are 30 plus 3 33 33/5. Divided by next side one thing, what will happen? Divided by next side one thing, what will happen? Multiply out. That is not divided by next side one. Divided by is equal to by that one thing. What will happen? Multiply out. So here cut out the joint. 5 5 cut out. So x is equal to what? 33/2 x is equal to what 33/2 so idi manaku entadi divide chesedi ante ee din toti dani divide chesthe manaku em ostundi 6 of 3/5 ostundi so this is the what about the model 4th problem model 4th in what 28th model okay na